బీజేపీ కార్యాలయంలో అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. కేంద్రం మీద చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని, హామీ ఇచ్చిన మేరకు అన్ని నిధులు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. మోడీ దేశంలో 57 సభల్లో పాల్గొని కేంద్రాన్ని సాధించిన విజయాలను వివరించారని తెలిపారు. ప్రధానికి దేశమంతటా పర్యటించే అధికారం ఉందని, పార్టీ పరంగా దేశం వ్యతిరేకించినా ప్రజలు గమనిస్తూనే ఉంటారని అన్నారు. రైల్వే జోన్ ఆర్థికంగా సానుకూలం కాదని కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందని, అయినా ప్రత్యామ్నాయాలు చూసి రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. भारत माता की जय, भारत माता की जय। अटल बिहारी वाजपेयी का जन्मदिन जोहर, अटल बिहारी वाजपेयी जोहर। విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే దానికి ఏవో నిబంధనలు పెట్టామని చెప్తున్నారు. దానికి విశాఖపట్నం లాంటి సిటీలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీర్మానం చేయాలా, స్థలాన్ని కేటాయించాలా, దాని అప్పుడే విగ్రహాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజలే సమాధానం చెప్పాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదనే ఏదైతే ప్రచారం జరుగుతుందో, ఆ ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంస్థలు, అభివృద్ధి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేసిన పని, ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపడం ద్వారా పని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇప్పటి వరకు జరిగిన ఖర్చు అంతా కూడా 100% పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, ఇలాంటివి అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద చేసే ప్రచారం అది సరి అయినదా కాదా అనే నిర్ణయం చేస్తారు. ఇప్పుడు దేశ రాజకీయాలకు వస్తే ఫెడరల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, అనేక ఫ్రంట్ల రూపంలో వివిధ ప్రయోగాలు జరిగాయి గతంలో దేశ రాజకీయాల్లో. ఈ వచ్చిన ఫ్రంట్లన్నీ కూడా దేశంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేక కొద్ది కాలంలోనే పడిపోవడం కూడా జరిగింది. ప్రజలకు ఇవాళ స్పష్టంగా తెలుసు, అస్థిర ప్రభుత్వాలు దేశంలో వస్తే దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, స్థిరమైన ప్రభుత్వం కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎన్ని ఫ్రంట్లు వచ్చినా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వగలిగిన బీజేపీకే 2019లో కూడా అధికారం వస్తుంది. మోడీ గారు రాష్ట్రానికి రావడానికి ప్రత్యేకంగా మీరు చూడాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా 55 బహిరంగ సభల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలకి తెలియజేయడం కోసం మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించారు. ఏపీ వేరే ఏం కాదు, ఏపీ కూడా భారతదేశంలో భాగమే. భారతదేశం అంతా పర్యటించే అవకాశం ప్రధానమంత్రికి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పర్యటిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానమంత్రి గారు అలా పర్యటిస్తారు. ఏపీ ప్రయోజనాలపై ఆశలు పెడుతున్నారు, అంటే మోడీ గారు వస్తే ఏపీ ప్రయోజనాలు కొంతవరకు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి 85% సంస్థలన్నీ కూడా ఇప్పటికే మంజూరైనాయి. 100% అయినాయని నేను చెప్పడం లేదు, ఇంకా 4 విషయాలు పెండింగ్లో ఉన్నాయి. 5 విషయాలు మొన్నటిదాకా పెండింగ్లో ఉన్నాయి,
గిరిజన విశ్వవిద్యాలయం మొన్న కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం వచ్చింది. ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. 1 రైల్వే జోను, 2 దుగరాజపట్నం పోర్టు, 3 కాకినాడలో ఉన్నటువంటి పెట్రో కారిడరు, 4 కడప స్టీల్ ప్లాంటు. ఈ 4 విషయంలో కడప స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే పెడతామంటుంది. కాబట్టి ఆ సమస్య గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం వస్తే చూడాలా.